వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం తెలంగాణలో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూద్దాం. ప్రముఖ దినపత్రికల నుంచి ప్రచురించిన న్యూస్ని మనం చూద్దాం. మొదటిగా మనం చూసుకుంటే ఇవాళ నేషనల్ మీడియా డీసీ పేపర్లో ఇవాళ గ్రూప్ 1 GO29 న్యూస్ అయితే కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 కలిపేసి అన్నీ ఒకే పరీక్ష పెట్టాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ డిసిజన్ తీసుకున్నట్టుగా మనకి ఒక పత్రిక వార్త ప్రచురించింది. సో ఇక మీరు అన్ని హెడ్డింగ్ చూడొచ్చు, మనం 1 బై 1 క్లియర్గా చూసుకుంటూ వెళ్దాం. సో ఓవరాల్గా చూసుకుంటే ఇవాళ ఉన్నటువంటి ప్రధాన వార్తల్లో ఇవి ముఖ్యంగా ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ మనం గ్రూప్ 1 GO29 ఇష్యూ, అదేవిధంగా రానున్న జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వీటన్నిటి కలిపి ఒకే ఎగ్జామ్ పెడతారని చెప్పేసి ఒక వార్త. అదేవిధంగా గురుకులాల్లో గందరగోళం అని చెప్పేసి మరొక వార్త. అదేవిధంగా లాస్ట్ సెట్ కౌన్సిలింగ్ గురించి, ఎడ్ సెట్ పే ఆప్షన్ల గురించి, అదేవిధంగా వచ్చే ఏడాది స్పోర్ట్స్ యూనివర్సిటీ గురించి, అదేవిధంగా అమెరికా కంటే కేరళ ముందని చెప్పేసి కొన్ని ప్రధాన వార్తలు అయితే ఇవాళ అన్ని దినపత్రికలు ప్రచురించినాయి. మనం 1 బై 1 చూద్దాము. మొదటిగా మనం చూసుకుంటే ఇలా గ్రూప్ 1 మీద చూద్దామని ఫస్ట్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు క్లియర్గా. మనకి ఇక్కడ చూడండి, ఇది డీసీ పేపర్ హైదరాబాద్ ఆగస్టు 25 అని చెప్పేసి మనకి ఇవాళ డీసీ పత్రిక అయితే ప్రచురించింది వార్త. మనం ఒకసారి మీరు క్లియర్గా చూసుకుంటే గ్రూప్ 1 మెయిన్స్ రూల్స్ కమ్ అండర్ ద స్క్రూటినిటీ అని చెప్పేసి ఇచ్చారు. క్యాండిడేట్ రేజ్ ద కన్సర్న్ ఓవర్ ద లీగాలిటీ ఆఫ్ ద GO29. సో ద మీరు ఎవరైనా కావాలనుకుంటే ఇది ఇప్పుడు కూడా మనకి డీసీ సైట్లో అవైలబుల్ ఉంది, కావాల్సిన వాళ్ళు చూసుకోవచ్చు. వీలైతే మనం దీని మీ డిస్క్రిప్షన్లో కూడా ఈ ఇమేజ్ లింక్ పెడతాను, డైరెక్ట్ మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ఒకసారి మ్యాటర్ మొత్తంలో సమరీగా చూసుకుందాము. సమరీగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంపిక ప్రక్రియలో పరిశీలనలో ఉంది. చాలా కాలం నుంచి అభ్యర్థులు దీని మీద సందేహాలు వ్యక్తం చేస్తున్నారు, కానీ గవర్నమెంట్ మాత్రం ఈ జీవోని సమర్థించుకుంటూ ముందుకు వెళ్ళిపోతుందని, దీనికి కొన్ని రకమైన కేసులు కూడా గవర్నమెంట్ చెప్తూ ఉందని చెప్పేసి ఎగ్జాంపుల్గా ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పుని గవర్నమెంట్ సమర్థిస్తూ ఉంది. దీపేంద్ర యాదవ్ వర్సెస్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కేసును వీళ్ళు ఉదారంగా చెప్పుకుంటా GO29 ముందు తీసుకెళ్తున్నారని, కానీ వివిధ వర్గాల విద్యార్థుల నుంచి GO29 వల్ల మేము నష్టపోతున్నామని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు GO29 తీయమని అని వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఓవరాల్గా మన స్టేట్ మీడియా మాత్రం GO29 ఇష్యూ అంతగా పట్టించుకోకపోతే నేషనల్ మీడియా మాత్రం ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి వచ్చైతే ఒకసారిగా వచ్చేసింది. మరి చూడాలి ఈ వార్త ఎటువంటి ప్రభావాన్ని చూపెట్టబోతుంది అనేది. ఓవరాల్గా అయితే ఇంకా GO29 మీద పత్రికలు రియాక్ట్ కావడం అనేది ఖచ్చితంగా ఒక రకంగా విద్యార్థులకి ఒక ఫేవర్ న్యూస్ కింద మనం చూసుకోవచ్చు. సో మీరు ఇక్కడ వీళ్ళు చాలా పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది, క్లియర్గా మెన్షన్ చేశారు. 28,150 మంది అభ్యర్థులకు బదులుగా 31,328 మందిని ఎంపిక చేశారని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వ్డ్ అభ్యర్థులకి అన్యాయం జరిగిందని చెప్పేసి వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, విద్యార్థులను కూడా రాశారు. సో స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు క్లియర్గా చెప్పారు. మీరు ఇక్కడ గమనిస్తే కూడా ఒక మెయిన్ బాడీ లైన్ కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు వీళ్ళు క్లియర్గా ఇక్కడ ఒక పాయింట్ మీరు రేజ్ చేశారు. అదేవిధంగా ఇక్కడ మీకు ఇక్కడ మనకి స్టేట్ గవర్నమెంట్ రిఫర్ చేసే కేసు కూడా వీళ్ళు మెన్షన్ చేశారు, మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి కేసు. అదేవిధంగా ఇట్లా 1:50 రేషియో గురించి కూడా మాట్లాడారు. ఇక్కడ క్యాండిడేట్స్ ఎంతమందిని తీసుకున్నారు, ఎంతమంది లాస్ అయ్యారన్నది కూడా మెన్షన్ చేశారు. దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కూడా లాస్ అవుతున్నారని మెన్షన్ చేశారు. నోటిఫికేషన్ నెంబరు గతంలో ఇచ్చినటువంటి జీవో నెంబర్ మెన్షన్ చేశారు. సో GO 55 GO 29 తేడా కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే స్టూడెంట్ తరపున ఉన్నటువంటి
అన్ని రకాల ప్రాబ్లమ్స్ని ఎలా ప్రముఖ ఇంగ్లీష్ పేపర్ అయినటువంటి డిసి డెక్కన్ క్రోనికల్ ఇవాళ చాలా వాటికి అయితే న్యూస్ని కవర్ చేసింది. మరి చూద్దాం మరి గవర్నమెంట్ ఈ న్యూస్ మీద ఏమన్నా రియాక్ట్ అవుతుందో లేదో అన్నది. సో మరొక మెయిన్ స్ట్రీమ్ న్యూస్కి వెళ్తే, గ్రూప్స్కి ఒకే పరీక్ష ప్రభుత్వ పరిశీలనలు ప్రతిపాదన, సాధ్యాసాధ్యాలపై యోచన, గ్రూప్స్లో సంస్కరణకు ప్రయత్నాలు. సో మనకి ఒక విజయక్రాంతి అనే పత్రిక గ్రూప్స్ పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచనలు చేస్తున్నట్టుగా వీళ్ళు ఒక మెయిన్ స్ట్రీమ్ న్యూస్ అయితే ఇచ్చారు. సో ప్రస్తుతం వేరువేరుగా ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలను అన్నీ కలిపి ఒకే పరీక్ష కింద తీసుకురావాలని వీళ్ళు ఆలోచిస్తున్నారు గవర్నమెంట్ అని చెప్పి అయితే వీళ్ళు ఒక న్యూస్ని అయితే ప్రచురించారు. సో మరి ఇవన్నీ కూడా రానున్న జాబ్ క్యాలెండర్లో వీళ్ళు డిసిజన్ తీసుకోవచ్చు అని చెప్పి అయితే వీళ్ళు అంటున్నారు. పోస్టులన్నీ ఒకే క్యాడర్ కింద తీసుకురావాలని కూడా వీళ్ళు భావిస్తున్నారని వీళ్ళు అంటున్నారు. సో చూడాలి మరి ఈ న్యూస్ని ఎంతవరకు నిజమున్నది అని చెప్పేసి. ప్రస్తుతానికైతే ఉన్నటువంటి ప్రక్రియ ద్వారానే పోస్టులు చేస్తారని, ఈ ఒక న్యూస్ అంటే ఈ యొక్క ప్రక్రియ అనేది రానున్న జాబ్ క్యాలెండర్లో ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉన్నదని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. మళ్ళీ ఇది నిరుద్యోగులకు ఉపయోగమేనా అని చెప్పేసి కూడా వీళ్ళు ఒక సబ్ హెడింగ్ ఇచ్చారు. సో దీనివల్ల గ్రూప్స్ పరీక్షలు అన్నీ కలిపి ఒకేసారి నిర్వహించడం వల్ల సమయం డబ్బు ఆదా అవుతుందని, అదేవిధంగా ప్రభుత్వానికి ఆదా అవుతుందని, రిజర్వేషన్ అమల్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదని, నియామక సంస్థలు అన్నీ పరీక్షలను వేర్వేరుగా నియమించే ఫీజులు కట్టాల్సిన అవసరం ఉండదని, పరీక్షలకు హాజరయ్యేందుకు అభ్యర్థులకి ప్రతిసారి ఇబ్బంది ఉండదని, పారదర్శకత పెరిగే అవకాశం ఉంటుందని కూడా వీళ్ళు చెప్తున్నారు. సో ఓవరాల్గా అయితే మాత్రం 2024-25 జాబ్ క్యాలెండర్లో గవర్నమెంటు కొన్ని కొత్త నిర్ణయాలు అయితే తీసుకోబోతుందని చెప్పేసి అయితే మనకి ఈ ప్రముఖ దినపత్రిక అయితే ఒక న్యూస్ని అయితే ప్రచురించింది. చూడాలి మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో. మీరు కూడా దీని మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి గ్రూప్స్ అన్ని కలిపి ఒకే ఎగ్జామ్ పెడితే లాభమా నష్టమా, ఉపయోగమా ఉపయోగం కాదా అనేది మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. మరొక వార్త చూసుకుంటే గురుకులాల్లో గందరగోళం అని చెప్పేసి మనకి నమస్తే తెలంగాణ ఒక న్యూస్ని అయితే ప్రచురించింది. ఇష్ట రాజ్యాంగం ఉన్నతాధికారుల నిర్ణయాలు, నిబంధనలకు తెలియదోకాలు, అందని పుస్తకాలు, 2 నెలలుగా ఉద్యోగులకు అందని వేతనాలు, అయోమయంగా బదిలీలు, పదోన్నతులు, సర్కారు నిర్ణయం కోసం ఎదురుచూపులు. సో ఓవరాల్గా చూసుకుంటే గురుకులాల్లో గందరగోళం నెలకొన్నది అని చెప్పేసి వీళ్ళు ఒక మెయిన్ స్ట్రీమ్ వార్త అయితే ఇచ్చారు. అనేక సమస్యలతోటి కొట్టుమిట్టాడుతున్నదని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. మరొక మెయిన్ స్ట్రీమ్ వార్త చూసుకుంటే నీట్ యూజీ కౌన్సిలింగ్ గురించి ఒక అప్డేట్ ఇచ్చారు. టాప్ 17 మందికి ఢిల్లీ ఎయిమ్స్లో సీటు, మొదటి రౌండ్ ఫలితాలు ప్రకటన. సో ఓవరాల్గా ఈ న్యూస్ ఒక హైలైట్స్ మనం చూసుకుంటే నీట్ యూజీ కౌన్సిలింగ్ మొదటి రౌండ్ ఫలితాలు ప్రకటించినట్టుగా మనకి ఈ న్యూస్ ద్వారా తెలుస్తుంది. మరొక వార్త చూసుకుంటే అమెరికా కంటే కేరళ ముందంజ, ప్రసూతి మరణాలను అరికట్టడంలో అగ్రస్థానం, యోమన్ కంటే దారుణంగా అస్సాం ఐక్యరాజ్య సమితి నివేదిక. ఇది రానున్న ఎగ్జామ్స్లలో ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ పాయింట్ కింద మీరు కన్సిడరేషన్ చేయొచ్చు. ఇది కరెంట్ అఫేర్ రిలేటెడ్గా కూడా మనం చూడొచ్చు, న్యూస్లో కూడా కవరేజ్గా మనం చూడొచ్చు. మరొక వార్త చూసుకుంటే వచ్చే ఏడాది నుంచి స్పోర్ట్స్ యూనివర్సిటీ స్టార్ట్ కాబోతుందని చెప్పేసి తెలంగాణ సీఎం అయితే ఒక న్యూస్లో అయితే తెలియజేసినట్టుగా దిశ న్యూస్ పత్రిక మనం కవర్ చేసింది. అడ్మిషన్స్ సైతం ప్రారంభిస్తామని, అంతర్జాతీయ కోచ్లతోటి క్రీడాకారుల శిక్షణ, ఒలింపిక్ నిర్వహణకు వీలుగా స్టేడియాలు, గచ్చిబౌలిని స్పోర్ట్స్ విలేజ్గా తీర్చిదిద్దామని సీఎం అయితే తెలియజేస్తున్నారు. మరొక వార్త చూసుకుంటే సివిల్ మెకానికల్లో సగం పైగా ఇంజనీరింగ్ సీట్లు ఖాళీ, ఏటా మిగులుతున్న ఇంజనీరింగ్ సీట్లు దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా ఉన్నట్టుగానే కంప్యూటర్లు దాదాపుగా 90% సీట్లు ఫిలప్పయ్యాయని, సో సివిల్ మెకానిక్లో దాదాపుగా సగం సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మనకి మన తెలంగాణ పత్రిక అయితే ఒక న్యూస్ని అయితే కవరేజ్ చేసింది. మరొక వార్త చూసుకుంటే తెలంగాణ మహిళా భద్రతకి భరోసా అని చెప్పేసి ఒక న్యూస్ని మనకి మన తెలంగాణ ప్రచురించింది. అందుబాటులోకి వచ్చిన టీసేఫ్ యాప్, ఇప్పటివరకు యాప్ని డౌన్లోడ్ చేసుకున్న 10,000 మంది చిన్నారులు మహిళల భద్రతకి భరోసాకు టీసేఫ్. ప్రతి 15 నిమిషాలకి ఆటోమేటిక్ సేఫ్టీ మెసేజ్, డైల్ హ్యాండెడ్కి మెసేజ్ వెళ్తుంది
ఎలా డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ ఇచ్చారు. సో మీరందరూ కూడా రానున్న కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ టీ సేఫ్ యాప్ గురించి అయితే మనం ఖచ్చితంగా ఒక బిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీని మీద వీళ్ళు క్లియర్ డిస్క్రిప్షన్స్ ఇచ్చారు, దీని నుంచి మొత్తం ఒక మెసేజెస్ ఇచ్చారు. ఇది మనకి మన తెలంగాణ ఈ పేపర్లో అవైలబుల్ ఉంది, ఎవరైనా కావాలంటే కూడా చూసుకోవచ్చు. మరొక వార్త చూసుకుంటే, అమెరికాని వణికిస్తున్న IEEE 5 పట్టణాల్లో రాత్రిపూట లాక్డౌన్, మళ్ళీ లాక్డౌన్ న్యూస్లోకి వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కింద మనం చూడొచ్చు. సో లాక్డౌన్ అంటే టక్కున కరోనా వైరస్ గుర్తుకొస్తుంది. ఇప్పుడు అమెరికాలోని మాస్చూసెట్స్ రాష్ట్రానికి ఒక అరుదైన ప్రాణాంతక వైరస్ వణికిస్తుంది. ఈస్టర్న్ ఈక్వైన్ ఎన్క్లేవ్ IEEE అనే వైరస్ బారిన పడకుండా ముందు జాగ్రత్తగా అక్కడ 5 పట్టణాల్లో పాక్షిక లాక్డౌన్ విధించారు. ఈ వైరస్ దోమ కుట్టడం వల్ల సోకుతుందని వీళ్ళు చెప్తున్నారు. సో దోమ కుట్టడం వల్ల ఒక వైరస్ ప్రాణాంతకంగా మారుతుందని చెప్పేసి అమెరికాలోని ఒక స్టేట్లో 5 పట్టణాల్లో రాత్రిపూట లాక్డౌన్ విధించారు. సో ఇది ఖచ్చితంగా ఇది ఒక ఇంపార్టెంట్ బిట్గా చూడాలి, ఎందుకంటే కరోనా తర్వాత మళ్ళీ లాక్డౌన్ అనే పేరు వినిపించిన దేశం, వినిపించిన రాష్ట్రంగా ఈ న్యూస్ ఉంది. మరొక వార్త చూసుకుంటే, గవర్నమెంట్ ఇటీవల యూపీఎస్సీ అనే ఒక గవర్నమెంట్ ఉద్యోగులకి పింఛన్ విధానాన్ని తీసుకొని వచ్చింది. సో ఆ పింఛన్ ఒక తేడాలని మనకి ప్రముఖ ఆంధ్ర దినపత్రిక ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇవాళ ఒక న్యూస్ని ప్రచురించింది. సో మీరు ఎవరైనా క్లియర్గా చూడవచ్చు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా దీన్ని ఆంధ్రజ్యోతి పేపర్లో నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ ఐడియా కోసం ఇచ్చారు, ఎందుకంటే ఒక అవగాహన ఉండాలనే ఉద్దేశంతో మేము ఈ న్యూస్ని ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే, ఫస్ట్ గతంలో ఓపీఎస్ ఉండేది, తర్వాత సిపిఎస్, ప్రస్తుతం యూపీఎస్సి. సో ఇలా మూడు రకాల పెన్షన్ సిస్టమ్స్ అయితే ప్రస్తుతానికైతే మనం డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. సో మరొక వార్త చూసుకుంటే, రేపటి నుంచి లాసెట్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్లు, 31న సీట్ల కేటాయింపు. పిజి లాసెట్ అండ్ లా కోర్సుల ప్రవేశాలకి నిర్వహించిన లాసెట్, పిజి లాసెట్ 2024 కౌన్సిలింగ్ దరఖాస్తు చేసుకోవడానికి శనివారంతో గడువు ముగిసింది. అయితే రేపటి నుంచి వెబ్ కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందని అయితే వీళ్ళు ఒక న్యూస్లో తెలియజేస్తున్నారు. అదేవిధంగా నేటితో ముగియనున్న ఎడ్సెట్ వెబ్ ఆప్షన్ల గడువు 30న సీట్ల కేటాయింపు. గత ఏడాది కంటే తగ్గిన బీఈడి కాలేజీల సంఖ్య. సో బీఈడి కాలేజీలు 2024 సంవత్సరంలో పోల్చుకుంటే 2023 కంటే కూడా చాలా కాలేజెస్ తగ్గినట్టుగా వీళ్ళు ఈ న్యూస్లో తెలియజేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి తెలంగాణలోని విద్యా ఉద్యోగ వార్తలు. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.